కేంద్ర సర్కార్ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తుందని నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ వీరయ్య విమర్శించారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డివిజన్ స్థాయి 24వ సర్వసభ్య సమావేశం ఎల్ఐసి కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో జరిగింది. మోడీ పాలనలో సామాన్య ప్రజలు కనీస సౌకర్యాలకు దూరమవుతున్నారని వీరయ్య అన్నారు. పేదల సంక్షేమం, వారి ఆర్థిక అభివృద్ది విషయంలో పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. కేవలం కార్పొరేట్ కంపెనీల శ్రేయస్సు కోసమే బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక అభివృద్దిలో ఎల్ఐసి ప్రధాన భూమిక పోషిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి కామ్లెంట్ దాస్, ఉపాధ్యక్షుడు మహబూబ్, ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ రామశాస్త్రి, ఆదిలాబాద్, కరీంనగర్, ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎల్ఐసి బ్రాంచ్ల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ మహాసభలు నిర్వహించుకుంటున్నారు. ఆర్థిక మాంద్యంతో దేశం అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి, 5 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి తప్పుడు ఆర్థిక విధానాల ఫలితంగా ఈరోజు దేశం చిక్కుల్లో పడుతున్నటువంటి నేపథ్యంలో మనం ఉన్నాం. 4.5 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతటి స్థాయికి నిరుద్యోగం చేరుకున్నది. అట్లాగే ఎల్ఐసి ప్రగతికి, ఎల్ఐసి ఉద్యోగులు మేము ఏం చేయాలనేది కూడా ఈ మహాసభలో మేము చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా 1956లో లాభాల వేటలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలను పక్కన పెట్టేసి ఒక జాతీయ సంస్థగా ఎల్ఐసి ఆవిర్భవించింది. 55 లక్షల పాలసీ ఉన్న ఎల్ఐసి ఈరోజు 30 కోట్ల పాలసీలతో విరాజిల్లుతున్నది. 440 కోట్ల రూపాయల లైఫ్ ఫండ్ ఉన్నటువంటి ఎల్ఐసి ఈరోజు 28